హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్జ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అదిరిపోయే శుభార్త అన్నమాట. రైతులకు ప్రధాని మోడీ అదిరిపోయే శుభార్త చెప్పారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైతులకు కేంద్రం శుభవార్త. సో అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022-23 ఖరీఫ్ సీజన్కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 14 పంటలకు మద్దతు ధర పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారన్నమాట. సాధారణ వరి క్వింటాల కనీస మద్దతు ధరను 100 రూపాయలు పెంచారు. దీంతో క్వింటాలు ధర 2040 రూపాయలు చేరింది. నువ్వులు కనీస మద్దతు ధర క్వింటాలకు 523 రూపాయలు పెరిగిందన్నమాట. పెసర్లపై 480 రూపాయలు క్వింటాలకు పెంచారు. పొద్దుతిరుగుడు విత్తనాల కనీస మద్దతు ధరను క్వింటాలకు 385 రూపాయలు పెరిగింది. మినుముపై మద్దతు ధర క్వింటాలకు 300 రూపాయలు పెంచారు. మధ్య రకం పత్తి కనీస మద్దతు ధర క్వింటాలపై 354 రూపాయలు పెరిగింది. సోయాబీన్ మద్దతు ధరను క్వింటాలపై 350 రూపాయలు పెంచారు. కందుల మద్దతు ధరను క్వింటాలకు 300 పెంచారు. హైబ్రిడ్ జొన్నల మద్దతు ధర క్వింటాలపై 232 పెరిగింది. సజ్జల కనీస మద్దతు ధర క్వింటాలకు 100 రూపాయలు పెరిగింది. మొక్కజొన్న మద్దతు ధరను క్వింటాలపై 92 పెంచారన్నమాట. సో ఈ విధంగా 14 పంటలకు సంబంధించి మద్దతు ధరలను కనీస మద్దతు ధరను పెంచడం అయితే జరిగింది. సో ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు అన్నదాతలందరికీ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.